ఆడపిల్లలు పెరిగి తల్లికి స్నేహితులవుతున్నారు, మగపిల్లలు పెరిగి తండ్రికి శత్రువులుగా అవుతున్నారు. విలువలు, విధులు, సద్గుణాలు వంటి ఆభరణాలతో మనిషి తనను తాను అలంకరించుకోవాలి. గుర్తుకు రావడం అనేది గొప్ప కాదు, మరువకపోవడం అనేదే గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం అనేది మెదడు చేసే పని, గుర్తుంచుకోవడం అనేది హృదయం చేసే పని. మనం ఉండాల్సింది ఎదుటి వాళ్ళ మెదడులో కాదు, ఉండాల్సింది వాళ్ళ హృదయంలో. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. ఒక స్త్రీ నిన్ను బాగా ఇష్టపడితే ఆమె రెండు విచిత్రమైన పనులు చేస్తూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి నీ సహాయాన్ని కోరుతూ ఉంటుంది. ఆమె ఏదైనా చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నీ స్పందన ఎలా ఉందో అని పదే పదే నీ వైపు చూస్తూ ఉంటుంది. ఒక భర్త తన భార్యకు ఇవ్వగల గొప్ప బహుమతి అతని సమయం మరియు అతని ప్రేమ. మనీ యొక్క అసలు వాల్యూ ఒకరి దగ్గర చెయ్యి చాచినప్పుడే తెలుస్తుంది. ఏ ఆలోచన అయితే ఎక్కువగా బాధపెడుతుందో అదే మన జీవితం మారడానికి కారణం అవుతుంది. మన అనుకుని మనసు విప్పి చెప్పకండి, బలహీనతలపై బలంగా కొడతారు. అందం అనేది మన నడవడికలో ఉంటుంది, కానీ ఆడంబరంలో కాదు. సుగుణం అనేది జీవితపు సౌందర్యం. సత్యాన్ని మించిన అందం లేదు. కష్టించి పనిచేసేవారికి విశ్రాంతిలోనే ఆనందం తెలుస్తుంది. మొరిగే ప్రతి కుక్కకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు నోరు జారే వ్యక్తులకు జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే వారికి చెప్పుదెబ్బ. కొందరు అంతే సహాయం చేస్తున్నట్టు నటిస్తారు. నిజంగా సహాయం చేసేందుకు మనసుండాలి. ఎవరికైనా సరే మన మాటలతో సమస్య అయితే మౌనంగా ఉండడం మంచిది. మనతోనే సమస్య అయితే దూరంగా ఉండడం మంచిది. మన బంధంతో సమస్య అయితే విడిపోవడం మంచిది. నిజాయితీగా ఉండండి, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకండి. విలువలేని చోట నోరు విప్పకండి. అవసరం ఉన్న చోట మీకోసం మీరు వాదించుకోండి. మన కోసం ఎప్పుడూ ఎవరూ రారు. కష్టపడటం అనేది మెట్టు లాంటిది, అదృష్టం అనేది లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు, కానీ మెట్లు ఎప్పుడూ నిన్ను పైకే తీసుకెళ్తాయి. చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు, మొదటిసారి గెలిచే ప్రయత్నం. అదృష్టం అనేది ఎప్పుడూ నీ చేతుల్లో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే నీ చేతుల్లో ఉంటాయి. నీవు తీసుకునే నిర్ణయాలే నీ అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టే రోజులు ఇవి. ఏమీ ఆశించకుండా కనీసం ఏరా అని పలకరించిన వారు కూడా ఎవరు ఉండరు ఈ సొసైటీలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.